ఈ ఫోటోలో ఒక ప్రముఖ స్టార్ హీరో ఉన్నారండి. ఈ స్టార్ హీరో ప్రజెంట్ ఇండియన్ షేక్ చేస్తున్నారా? ఇటు పక్కన ఉన్నారో ఆ స్టార్ హీరోని కనుక్కోండి, కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మన వీడియోలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు గారికి స్వయాన చెల్లి, అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారికి స్వయాన మేనత్త, అలాగే స్వయాన మేనమామ నల్లపరాజు నరసింహరాజు అండ్ ఎన్ఎన్ రాజు గారు వాళ్ళ ఇల్లు అయితే హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. ఈ హోమ్ టూర్లోనూ వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఈ ఇలపర అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర అనే గ్రామంలో ఉన్నదండి. ఈ గ్రామం చూడడానికి చాలా ఆకర్షణీయంగాను, చాలా మండువాలోగులతోటి, పాతకాలం ఇళ్ళతోటి, పింకిట్లోగులతోటి చాలా ముస్తాబయ్యి, ఇప్పుడే వచ్చిన పెళ్లి కూతురు లెక్క చాలా బాగుంటుంది ఈ పల్లెటూరు అయితేనే. ఈ పల్లెటూరులోనూ పచ్చని పంట పొలాలతో పాటు ఎత్తైన కొబ్బరి తోటలతోటి, ఎత్తైన కొబ్బరి చెట్లతోటి చాలా ఆకర్షణీయంగాను, చూడడానికి చాలా అందంగాను చాలా బాగుంటుందండి. ఈ మన ఇలపర అనే గ్రామం సెంటర్ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి. ఈ ఇలపర అనే గ్రామంలో కృష్ణరాజు గారు బావగారు అయినటువంటి నల్లపరాజు నరసింహరాజు గారు ప్రతి పేదవాడికి, అడిగిన వారికి, అడగని వారికి కూడా సహాయం చేసిన చేతులున్నవి. ఎవరైనా సేవ చేసి అడిగితే వాళ్ళకి ప్రత్యేకించి దాన ధర్మాలు చేయడంలో రాజులు ఎక్కడైనా సరే ముందు వరుసలో ఉంటారండి. అందుకే రాజులు ఎక్కడైనా సరే చల్లకుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. పొలాల మధ్యలోనూ, కొబ్బరి చెట్ల మధ్యలో, అలాగే రోడ్డు పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉండేది. ఈ టెంపుల్కి ప్రతి ఒక్కరు కూడా భక్తులు చాలామంది వస్తూ ఉంటారండి, ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా మన నరసింహరాజు గారు ఇంటి పక్కనే ఉంటుందండి. ఇదంతా కూడాను చూడడానికి చాలా ఆకర్షణీయంగాను, కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి ఒక తార్ రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు పక్కనే చిన్న చిన్న కాలువలు, అలాగే చెరువులు కూడా ఉంటాయి. ఇక్కడ పంటలు అయితే చాలా సమృద్ధిగా పండుతాయి. పంటలు పండించడంలో రైతులు మాత్రం ఇక్కడ చాలా ముందు వరుసలో ఉంటారు. ఇక్కడ వ్యవసాయం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ వ్యవసాయానికి తగ్గట్టుగానే ఇక్కడ నీళ్లు కూడా సమృద్ధిగా ఉండడం వల్ల వ్యవసాయం చేయడానికి వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉండడంతో, ఇక్కడ వ్యవసాయం బాగా చేయడంతో ఇక్కడ పంటలు బాగా పండుతాయి. అందుకే ఈ ఊరు ఇంత అభివృద్ధిలో ఉన్నది. ఇక్కడ పాడి పంటలతోటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. అందరికీ నమస్తే, హరి విహారి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మన ప్రభాస్ గారు ఉన్నారు కదండి, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, వాళ్ళ మేనత్ గారి ఇంటికి హోమ్ టూర్ చేయడానికి అయితే వచ్చామండి. ప్రజెంట్ మనం ఇప్పుడు వాళ్ళ మేనత్ గారు హౌస్ ఎదుర్కొని ఉన్నాము. లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రభాస్ గారు వాళ్ళ మేనత్ గారి ఇల్లు ఎలా ఉందో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. ఇంకా మనం ఏమాత్రం నేను చేయకోకుండా వీడియోగా తెలిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఇలపర్రు అనే గ్రామంలో ప్రభాస్ గారి, మేనత్ గారు అయినటువంటి ఈ ఇల్లు ఊరికి ఎంట్రన్స్లో కాకుండా ఊరికి చివరిలోనూ పంట పొలాలకు దగ్గరలో ఉంటుందండి. చాలా ఎపిరియన్స్ ఉంటుంది, పక్కనే పచ్చటి పంట పొలాలు ఉంటాయి. ఈ ఇల్లు మనం చూసినట్లయితే కనుక 1956లో కట్టారండి, ఇప్పటికి 70 సంవత్సరాలు కావస్తుంది. 70 సంవత్సరాల కాలంలోనూ ఇల్లులు ఎలా ఉంటాయో ఆ ఎలివేషన్కి తగ్గట్టుగానే తీర్చిదిద్దుకుని కట్టుకుని ఇల్లు ఉండేది. ఇంటి లోపలైతే చాలా బాగుంటుంది. మనం ఇంటి లోపలికి వెళ్దామో ఇల్లే ముందు ఒక మాట అండి, మేనల్లుడు ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా, ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా, ఎంత స్టార్ డ్యామ్ ఉన్నా సరే దాన్ని అడ్డం పెట్టుకుండి మేనత్ గారు ఏ రోజుని కూడా ఆడంబరాలకు వెళ్ళలేదండి. చాలా సింపుల్గా సాదాసీదాగా ఉంటారు. అసలు ఎవరు వెళ్ళినా కానీ ఎంత ప్రేమగా మాట్లాడతారో తెలుసండి. యూట్యూబర్స్ వెళ్ళినా కానీ యూట్యూబర్కి టీ ఇస్తారండి, టిఫిన్ పెడతారు, వాళ్ళ సొంత మనిషిని చూసినట్టుగా చూస్తారండి, చాలా ఆదరిస్తారు. అందుకే వాళ్ళంటే ఆ ఊళ్ళో అంత అభిమానం ఉండే అందరికీ కూడాను. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ ఇయ్యానండి. మనకు కనిపిస్తున్నది నరసింహరాజు గారు అండి. ఆయన ఈ ఊరికి కోకో పంటను పరిచయం చేసి, కోకో పంటని ఎలా పండించాలో దానికి పరిచయం చేసి, దాని ఉత్తీర్ణత సాధించినందుకు గాను నరసింహరాజు గారికి ఉత్తమ పంటలు పండించినందుకు అవార్డు కూడా లభించిందండి. అలాంటి నరసింహరాజు గారు ఈ రోజున ఎంత ఎవరెళ్ళినా సరే చాలా సాదాసీదాగా ఆయన కూడా మాట్లాడుతుంటారండి. మొత్తం మనం ఇంటి లోపలికి అయితే వెళ్దామండి. ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి లోపల ఎలా ఉంది, లోపల డిజైనింగ్ ఎలా ఉంది, ఎన్ని గదులు ఉన్నాయి, అసలు లోపల ఏ రకంగా ఉందనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగానో, చాలా క్లారిటీగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. అంతేకాదు ఇల్లు మాత్రం చాలా బాగా కట్టారు. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా అవేనండి. మొత్తం అంతా వుడ్ అంతా కూడా టేకుతో చేసిన వుడ్ అంతా కూడాను ఎపీరియన్స్ అయితే అదిరిపోయిందండి. పైన కూడా టేకే, మనకు కనిపిస్తున్న ఈ గుమ్మాల కిటికీలు అన్నీ కూడా టేకితో చేసిన వుడ్ అండి. ఇదంతా కూడాను లోపల ఇలా ఈ రకంగా ఉంటుందండి. లోపల మొత్తం 2 బెడ్రూమ్లు ఉంటుందండి, ఒక హాల్ అండి, ఒక వంటగది,
మొత్తం అన్ని సదుపాయాలు కూడాను, లోపల ఇంట్లో అన్నీ కూడా చాలా బాగుంటాయండి. లోపల మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇవేనండి. ప్రతి సంక్రాంతికి కూడా కృష్ణరాజు గారు ఫ్యామిలీతోటి మొత్తం అందరిని తీసుకుండి చెల్లెల దగ్గరికి వచ్చి, చెల్లెల దగ్గర ఒక 2-3 రోజులు ఉండి ఇక్కడే మంచి పండగ వాతావరణం పండగలాగా జరుపుకుండి, చెల్లెల మీద ఉన్న ప్రేమను ఆ రకంగా తీర్చుకుండి, చాలా కలివిడిగాను ఎంతో సంతోషంగా ఉండి వెళ్ళేవారు అనేసి వాళ్ళ చెల్లిగారు చెప్తుంటే మాకు చాలా ఆనందం అనిపించిందండి. మధుర జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి ఆవిడ జ్ఞాపకాలన్నీ కూడా చెప్పారు మాతోటి. అయితే ఆవిడ అందరికీ కనపడడం ఆవిడకి ఇష్టం ఉండదో, ఏదైనా సరే పక్క నుండి మాట్లాడతాం తప్ప చాలా సింపుల్గానే సాదాసీదాగా ఉంటారండి. ఇప్పుడు నరసింహరాజు గారు ఉన్నారండి, ఆయనతోటి మనం మాట్లాడదామండి, ఏం చెప్తారో. ప్రభాస్ గారు మీకు ఏమవుతారండి? మేనల్ అండి. ప్రభాస్ గారు ఎప్పుడన్నా ఇంటికి వచ్చేవారా? ఇదివరకు వచ్చేవారండి, ఇప్పుడు రావట్లేదండి. అసలు ప్రభాస్ అంటే వరల్డ్ లెవెల్లో చాలా పెద్ద పేరు ఉంది కదండి. వీళ్ళు చాలామంది యూట్యూబ్ చేశారండి, చూశాను నేను. చాలా ఫేమస్ అండి మీ హౌస్ మీదే. 1956 అయినా కానీ చెక్కి చెదరకోకుండా బాగానే ఉందండి బిల్డింగ్ మీద. మీరేం చేస్తారండి మీరండి? ఫిలిం డిస్ట్రిబ్యూషన్. ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? రిటైర్డ్. రిటైర్డ్ అయిపోయారా? ప్రజెంట్ ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఓకేనండి. చాలా ప్రెజర్ ఉంటుందండి మీకు ప్రభాస్ గారి గురించి. మీకు కూడా కొంచెం అడవిడి 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 కింద ఉంటుందండి. ఇప్పుడు యూట్యూబ్లో వస్తూ ఉంటుంటారు. ఏమండి సినిమా సూపర్ కదండి. ప్రభాస్ గారు అంటే ఒక రేంజ్ కదా. ఆయన సినిమా బాగోకుండా ఉంటుందా? ఆయన కనపడితే, తెర మీద కనపడితేనే ఆ థియేటర్లో డ్యాన్స్ వేస్తున్నారండి, పూనకాలు వస్తున్నాయి. చాలా బాగుందండి మూవీ అయితేనే. థ్యాంక్స్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా సబ్స్క్రైబర్స్ కానీ మా వ్యూవర్స్ కానీ అండి. ఏమైనా చెప్పాలనుకున్నారండి? మాది హరివిహారే అండి, హరివిహారే అండి. మొత్తం మూవీ లొకేషన్స్ చేస్తానండి. అంటే శతమానం భవతి షూటింగ్ అక్కడ చేశారు కదా, ఇంకా ఎంత దూరం వచ్చాం కదా, ఇంత లాంగ్ వచ్చాం కదా అని చెప్పేసి ప్రభాస్ గారు మేనత్ గారు కూడా చేద్దాము వీడని చెప్పేసి వచ్చానండి. ఇంతకుముందు మీరు అందులో ఉండేవారంట కదండి, చెప్పారండి వాళ్ళు. అవునండి. ఇప్పుడు వాళ్ళకి మీకు రిలేషన్ అండి? ఒకటే ఫ్యామిలీనా? ఇంకేంటండి ఇప్పుడు ప్రభాస్ గారు మగలతూరు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రభాస్ గారిని కలిశారా మీరు? హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిశారు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారండి? మరి సినిమా సూపర్ హిట్ అయింది కదా, ఫోన్ చేసి విశేషం చెప్పారా? అవుట్ ఆఫ్ ఎంట్రీ అండి. అవునవును, చాలా సంతోషం అండి. నేను ఎందుకంటే ప్రభాస్ గారు మేనత్ గారు ఇల్లంటే ఒక ట్రెండింగ్లో ఉందండి ప్రభాస్ గారి గురించి అండి. అలాంటి ఇంటికి వచ్చి నేను ఇలా ఒంటూరు చేస్తున్నానంటే చాలా గ్రేట్. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి ఎక్కడుందండి ఫోటో అండి, చూపించండి ఒకసారి. ప్రభాస్ గారిది చిన్నప్పుడు ఫోటో తీసుకొస్తానని చెప్పేసి మేనమామ లోపలికి వెళ్ళడం జరిగిందండి. ఆయన మేనల్డ్ అంటే చాలా ఇష్టం అనుకుంటుంది మేనమామ గారికి. ప్రభాస్ గారి పేరు చెప్పినప్పుడు ఆయన ఫేస్లో వచ్చిన గ్లో మీరు అందరూ కనిపెట్టారు లేదో కానీ చాలా చిరునవ్వుతోటి ఒక లుక్ అయితే తీసుకురారు. ఆ లుక్ చెప్పొచ్చు అంటే ప్రభాస్ గారు అంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమోనో. చూడండి లోపల విజువల్స్ అన్నీ కూడా ఇలాగండి, చూడండి చాలా బాగా చదువుకున్నారు లోపల అయితేనే. చాలా ఎపిరియన్స్ అయితే చాలా బాగుంది, వీడియో అయితే చూస్తూనే ఉండండి. ప్రభాస్ గారు చిన్నప్పుడు ఫోటో ఉండేది, చాలా రేర్గా ఉంటాయి అంటే ఫొటోస్. అయితే అడగంగానే అలా మేనమామ గారు ప్రభాస్ గారి ఫోటోని తీసుకొచ్చి ఇచ్చారు. చూడండి ఎలా ఉన్నారో ప్రభాస్ గారు చిన్న ఇదిలో. ఏజ్ ఎంత ఉంటుందండి? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఇప్పుడు అండి ఈ ఈ ఈ ఫోటోలో ఉన్నప్పుడు ప్రభాస్ గారు ఏజ్ ఎంతండి? 6 సంవత్సరాలు అండి. ఇదిగోండి 6 సంవత్సరాల వయసులో ప్రభాస్ గారు అండి, చూడండి ఎలా ఉన్నారు. ఒకసారి బిల్డింగ్ చుట్టూరు చూసి అలాగే బిల్డింగ్ పై వరకు ఎక్కేసి పైన కూడా బిల్డింగ్ ఎలాగుందో చూద్దామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసేయండి.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి మూవీ లొకేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ అయిపోతున్నారు. మంచి మంచి ఎక్కడెక్కడ లేనటువంటి వింతల విశేషాలన్నీ కూడా మన వీడియోలోనే కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు కూడా మన ఛానల్ వాచ్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.